హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలోని త్వరలో టీఎస్పిఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మంత్రి హరీష్ రావు వెల్లడించారు, వినండి. త్వరలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. స్థానికులకే 90% ఉద్యోగాలు కేటాయిస్తామన్నారు. చూడండి తర్వాత. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అయితే తెలిపారు. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. కేంద్రంలో ఉచిత శారీరక దృఢత్వ శిక్షణకు సంబంధించి పొందుతున్న కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు సంబంధించి మంత్రి హరీష్ రావు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ 1030 మందికి శిక్షణ ఇచ్చామని, జిల్లాలోని సంబంధించి 580 మందికి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, త్వరలో మరో 2,000 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వెల్లడిస్తామన్నారు. స్థానికులకే 95% ఉద్యోగాలు కేటాయిస్తామన్నారు. త్వరలో సంబంధించి 7,000 పైగా ఉద్యోగాల భర్తీ. రాష్ట్రంలో డాక్టర్ల స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి 10 రోజుల్లోపు నోటిఫికేషన్ వెళుతున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా మొత్తం 7,000 పైగా పోస్టులకు సంబంధించి భర్తీ చేయమన్నారు. వీటిలో సంబంధించి 1,165 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 6,000 పైగా నర్స్ పోస్టులతో పాటు 1,569 పల్లె దవాఖానాల్లో డాక్టర్లను నియమించున్నట్లుగా హరీష్ రావు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ఏఎన్ఎం కేంద్రాలకు సంబంధించి కూడా పల్లె దవాఖానాలుగా మార్చినట్లుగా ఆయన తెలిపారు. మణుగోడు ఉప ఎన్నిక వల్ల డాక్టర్ నియామక ప్రక్రియ ఆలస్యమవుతున్నారన్నారు. రాష్ట్రంలో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. వీటిలో సంబంధించి డిపిహెచ్ పరిధిలో 751 పోస్టులు, టీవీపీసీ పరిధిలో సంబంధించి 211 పోస్టులు, ఐపీఎం పరిధిలో సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. వీరికి సంబంధించి మరి 10 రోజుల్లో నియామక పత్రాలు అయితే అందించున్నట్లు మంత్రి తెలిపారు. నాకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ పొందాలంటే మా ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.